అన్న చెప్పండి మొత్తానికి ఏంటి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతా ఉన్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 75 లోనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తుంది దట్ల కూడా వస్తుంది దీన్ని అబద్ధాలు ఆడే నేను అధికారంలోకి వచ్చినానని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండు. అవును. సో అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి సరే వాళ్ళు ఎన్ని ఆశ చూపెట్టిల్లా ఎన్ని హామీలు ఎదురగొట్టిల్లా పక్కన పెడదాం. ఓకే. అధికారంలోకి వచ్చేసిండు. వచ్చిన తర్వాత రెండు గ్యారంటీలు మూడు గ్యారంటీలు మీరు ఇవ్వకముందే ఇన్ని దాడులు జరిగితే రేపు 400 హామీలు మీరు అమలు చేయడానికి ఇంకెంతమంది గొంతుకని నొక్కుతారు. ఇక్కడ ఏమైందంటే రెండు మూడు గ్యారంటీలు కూడాకే వీళ్ళకు నశలానికి ఎక్కింది. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మాట్లాడడం చాలా ఈజీ అండి. ప్రభుత్వ యంత్రాంగం ఎక్కి నడుస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలో పెన్షన్ అంతెందుకంటే జనవరిలో పెన్షన్ లేని వాళ్ళు ముసలిలో కావాల్సిన పెన్షన్ జనవరిలో పనిలేదు. దీనికి ఒక పెద్ద ఒకటి వయసు నిపడుతుంది. పెంగడి శ్రీనివాసరెడ్డి గారికి కాంట్రాక్ట్ రైతు బిల్లు పైసలు అన్నారు. పెన్షన్స్ కూడా కదా జనవరి ఫిబ్రవరిలో వచ్చినాయి. సరే అది కూడా మనకు వాళ్ళకి లేని మనం మాట్లాడుకోవాలి. మనం వాళ్ళే మాట్లాడదాం ఏంటి రెండు అధిక రెండు హామీలు వాళ్ళు నెరవేర్చే దశలు రెండు కూడా పూర్తి కానదు. అందరు సమయం ఇంకా ఇప్పుడు వాటికి సరే నెరవేర్చున్నారు. మన నంబర్ వన్ టౌన్ వాళ్ళు మేము ఇప్పుడు ఓ ఇప్పుడు కావాలి మాకు 30 రోజులు కావాలి డిసెంబర్ 9కే 2 లక్షల రుణమాఫీ తీసుకొచ్చుకోండి అన్నారు. మేము తీసుకొచ్చుకున్నాం మరి ఏంటని అడుగుతున్నాం. కానీ రెండు ఆ గ్యారంటీలు పూర్తిగా నెరవేరకముందే అందులో కొంత 30% నెరవేర్చేసరికి మీకు తలపైన తొక్కొచ్చింది. రేపు 400 హామీలు నెరవేర్చే వరకు ఇంకా ఒక గంతులు ఆపితే ఇంకా 300 గంతులు వేస్తే 500 గంతులు వేస్తాయి. 2 మంది నన్ను ఆపుతారు. సో ఇది తప్పు పద్ధతి అండి. అండ్ వాళ్ళు ఎట్లా జరుగుతున్నారో అని వాళ్ళ నేను ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఒకటైతే మాత్రం ప్రజా వ్యతిరేకత చాలా క్లియర్గా ఉంది. మేడం గారు అన్నట్టు ఎంపీలో అది స్పష్టంగా కనిపిస్తుందా? రైట్ విజయన్న ఒకసారి మీరే చెప్పాలి. అంటే ఎందుకంటే కొంచెం రాజకీయ సరళిని మీరు తన దగ్గర నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి ఎంపీ ఎలక్షన్లు కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది పార్టీలు కూడా మారుతా ఉన్నారు అని చెప్పేసి రోజుకు లీక్ వస్తూ ఉంది. నిజంగా ఏం జరగబోతున్నారు ఎంపీ ఎలక్షన్లు? ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు 14 వరకు రావాలి అనేది టార్గెట్ పెట్టుకున్నారు. అది కనుక నెరవేరకపోతే వాళ్ళ వైఫల్యం కింద వాళ్ళు విత్ ఇన్ ద పార్టీ అనుకుంటారు. మినిమం 12.5 రాదు, 10 దాటితేనే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. మరింత బలోపేతం అవడానికి అవకాశాలు ఉంటాయి. ఏమాత్రం వాళ్ళు అనుకున్నది రాకపోయినా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఈ 2 నెలల పరిపాలన ఎట్లాగో ప్రజల ప్రభావం పడుతుంది. అంతకుముందే ప్రజలు అరే తప్పు చేసినామా ఏంటి అనేది అంతకుముందు నుంచి అనుకుంటున్నటువంటిది. అటువంటిది 2 నెలల పరిపాలన వీళ్ళు అనుసరించినటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరు అంతా కూడా అబ్జర్వేషన్ లో ప్రజలు చేస్తున్నారు. వీళ్ళు అనుకున్నట్టు సీట్లు రాకపోతే వాళ్ళు అనుకున్నట్టు సింగిల్ డిజిట్ కే పరిమితం అయితే మాత్రం విత్ ఇన్ ద పార్టీలనే ప్రశ్నించేటువంటి వాళ్ళు విత్ ఇన్ ద పార్టీలనే నాకెందుకు రాకూడదు నేనెందుకు కాకూడదు సీఎం అనే ఒక వాదన మాత్రం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఊపు మీద ఉన్నటువంటిది మేమే మళ్ళా ఢిల్లీలో వస్తాము అధికారంలోకి అనేది ఒక కాన్సెప్ట్ తోటి నడుస్తున్నటువంటిది. ఢిల్లీలో మళ్ళా పూర్తి మెజార్టీ ఇట్లా సీట్ల 303 సీట్లతో కనుక మళ్ళా బీజేపీ వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కే ఉంటుంది. అసలు ఇంకో పార్టీ ఎవరు ఎంత ప్రజాస్వామ్యంగా ఎన్ని సీట్లతో గెలిచినా కూలగొట్టాలనే ఒక ప్లాన్ అయితే వాళ్ళ పార్టీకి ఉన్నట్టు క్లియర్ గా తెలిసిపోతున్నటువంటిది. వాళ్ళు ఎలా వ్యవహరించబోతారో మోడీ అనేది మనకు అర్థమవుతున్నటువంటిదే ఉన్నది. ఈ ఎంపీ ఎలక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక విషమ పరీక్ష. తెలంగాణలో దేశవ్యాప్తంగానే వాళ్ళకి 40 సీట్లు కూడా రావని అందరు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ 40 వేల అంతో ఇంతో ఆశ పదో 12 ఈడ పెట్టుకున్నారు. ఆ 40 వేల ఈ 10-12 ఈడ రాలేదు. ఏ 5-6 ఇట్లో పరిమితం అయింది అనుకో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ పార్టీ పరంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నంటే రాష్ట్రంలో ఒక అస్థిరత పరిపాలన కూడా అస్థిరత ఉంటది. వాళ్ళ దాంట్లో ఇప్పటికే నేను ఆ సందర్భంలోనే బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి నేనెందుకు సీఎం కావద్దు అనే అటువంటి అంశం మీద ఉన్నారు. కొత్తగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తయారవుతున్నారు సీఎం గా. తన చేతిలో నా చేతిలో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టుకుంటున్నాను. వీళ్ళందరికీ ఏమైందంటే
వితిన్ ద షార్ట్ పీరియడ్ లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వేరే పార్టీ నుంచి వచ్చి సీఎం అయ్యేసరికి తను ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ముఖ్యమంత్రి గారి రాజకీయ జీవితం జస్ట్ 14 నుంచి 15 సంవత్సరాలే. ఇట్లా టీడీపీలోకి వచ్చారు, జెడ్పీటీసీ అయిండు, తర్వాత టీడీపీలోకి వచ్చిండు, టీడీపీ నుంచి ఇటు వచ్చిండు, ఇటు వచ్చిన పిసిసి అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు, సీఎం. ఇవన్నీ అసలు కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది కదా. బట్టి విక్రమార్కకు గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్లకి వీళ్ళందరికీ అరే ఇంత షార్ట్ లో మేము జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టపడుకుంటూ వస్తుంది, ఇంత షార్ట్ లో ఈ రకంగా సీఎం అయితే ఇంత ఈజీనా సీఎం అంటే. సీఎం అంటే దాదాపు చాలా మందికి అటెండర్ లాగా అటెండర్ పోస్ట్ లాగా అయిపోయినట్టు సిచ్యువేషన్, ఇంత ఈజీగా జాబ్, ఇంత ఈజీ జాబా, ఇట్లా వచ్చి సీఎం కావచ్చా అనే ఒక ఆలోచన చాలా మంది కాంగ్రెస్ పార్టీ పదవి ఒక విధంగా అటెండర్ జాబ్ అని అంటారు. కానీ ముందు నుంచి కష్టపడ్డోళ్ళు, ముందు నుంచి పార్టీలో ఉన్నోళ్ళకు మరి ఆ జాబే చాలా కష్టమవుతుంది కదా. ఇప్పుడు అదే అందుకే కదా ఇంత సింపుల్ ఆ సీఎం కావడం అని. అందుకే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన వ్యూహం ఆయన అనుసరించుకుంటున్నాడు. అదే ఇంత మంది తెలంగాణ, ఈ తెలంగాణలో ఈ మాత్రం నేను కొంత 20 మందిని మేనేజ్ చేసుకుంటే నాకు అవకాశం ఉంటది అనే ఒక ఇవన్నీ పార్లమెంట్ ఎలక్షన్ లో మొత్తం పార్లమెంట్ ఎలక్షన్ అంతా ముఖ్యమంత్రి నేతృత్వంలోనే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. దాదాపు ఏఐసిసి నుంచి ప్రకటించాల్సినటువంటి అభ్యర్థిని కూడా కరీంనగర్ లో కొడంగల్ సభలో ముఖ్యమంత్రి గారే ప్రకటించేసారు, అభ్యర్థి వంశీ చంద్రరెడ్డి ఎంపీగా ఉంటారు అనేది. అంటే ఏంది ఆ సంకేతం, ఏంది ఈ రాష్ట్రంలో ఎంపీ సీట్లు మొత్తం నేనే డిసైడ్ చేస్తున్నా అనే ఒక సంకేతం. అంటే ఎంపీ సీట్లు మొత్తం పూర్తిగా తనే వేసుకొని ఖర్చు కూడా తనే పెట్టుకునే విధంగా ఒక వ్యూహం అనుసరించుకుంటూ పోతున్నారు. ఆ నేపథ్యంలో అనుకున్న సీట్లు రాకపోతే ఇప్పుడు ఎట్లా 14 రావాలని ఒక టార్గెట్ పెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో అది తగ్గినట్లయితే విత్ఇన్ ద పార్టీలో వచ్చేస్తుంది, నేనెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదు సీఎం అనేది రావటం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంది, వాళ్ళు ఓపిక పడుతున్నారు పార్లమెంట్ వరకు. మిగతా నాయకులు ఏంటంటే ఇప్పుడు అవమానాలు అవుతున్నా వాళ్ళు ఓపిక పడుతున్నారు. కోమటిరెడ్డి లాంటి వాళ్ళు అసలు నేను హోమ్ గార్డ్ నా ఆయనకేం అంతకుముందు గెలవకముందు అధికారం రాకముందు మేము హోమ్ గార్డ్ అండి ఆయన ఎస్పీ అండి ఏ నేను స్టార్ క్యాంపెయిన్ నా మాట చెల్లుబాటు అయిద్దా, పిసిసి మాట చెల్లుబాటు అయిద్దా అని కూడా అన్నటువంటిది. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ఒక రకంగా పూర్తిగా ఒక ఐక్యత ప్రదర్శిస్తున్నారు. ఆ ఐక్యత పార్లమెంట్ ఎలక్షన్ల వరకు ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా వాళ్ళు అనుకున్న స్థానాలు వస్తేనేమో ఒక రకంగా ఉంటుంది రాజకీయం. అనుకునే రాకుండా సింగిల్ డిజిట్ లకు పడిపోయి ఈ ఉన్నటువంటి మిగతా పార్టీలు బలోపేతం అయినటువంటి నేపథ్యం సీట్లు వచ్చినాయి అనుకో, రాజకీయం రాష్ట్ర రాజకీయమే వేరే తీరుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇది పైన బీజేపీ చూస్తూ ఊరుకోదు. ప్లస్ ఇక్కడ బీజేపీకి ఏంటంటే సౌత్ లో ఒకటి కూడా లేదు. ప్లస్ దేశానికి డబ్బులు ఇస్తున్న దేశానికి డబ్బులు ఇస్తున్న రాష్ట్రాలు తెలంగాణ కర్ణాటక ఉన్నాయి. మిగతా నార్త్ ఇండియా అంతా డబ్బులు లేవు. మొత్తం డబ్బులు అంతా సౌత్ ఇండియా నుంచే దేశానికి అందుతున్నటువంటి. సౌత్ ఇండియాలో అధికారంలో ఎవరు లేడు. బెంగళూరు ఇండియా ఉండే, హైదరాబాద్ ఇండియా ఉండే, చెన్నై ఇండియా ఉండే ఈ మేజర్ సిటీస్ ఉన్నటువంటి దేశానికి మంచి ఆదాయ వనరుగా ఉన్నటువంటిది. ఆదాయ వనరుగా ఉన్నటువంటి దాంట్లో బీజేపీ పాత్ర లేదా అధికారం లేదు. అందుకే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ ముందే వ్యాపారస్తుల పార్టీ. ఈ రకంగా ఆదాయం వచ్చేటువంటి రాష్ట్రాలను, డబ్బున్నటువంటి రాష్ట్రాలను అధికారం వాళ్ళు పూర్తి స్థాయిలో మెజార్టీ వస్తే వాళ్ళు వదులుకోరు. ఇక్కడ రాజకీయంగా మా ఆధిపత్యం ఉండాలనే ఒక వ్యూహం మాత్రం బీజేపీ అనుసరిస్తుంది. వారికి అనుగుణంగా ఇక్కడ వీళ్ళు ఎంపీలు కనుక తగ్గిపోయినట్లయితే రకరకాల రాజకీయ పరిణామాలు జరగబోతాయి తెలంగాణలో. ఈ మే తర్వాత ఎట్లాంటి రాజకీయ పరిస్థితులు రిజల్ట్స్ బట్టి జరుగుతాయి.